35వ ఎలక్షన్ వార్డుకి సంబంధించి 14 లక్షల రూపాయలతో రోడ్ అండ్ డ్రైన్ కన్‌స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించి కౌన్సిలర్ పెట్టా బాలాజీ గారు వారి యొక్క వార్డు సమస్యల్ని మాకు గత 2 నెలల నుంచి చెప్పడం జరుగుతుంది కానీ అది టెండర్ పిలిచి ప్రక్రియ స్టార్ట్ అయ్యేసరికి ఒక 1 మంత్ పడుతుంది కాబట్టి ఈ రోజు ఈ శంకుస్థాపన చేస్తున్నాము చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే వార్డ్ కౌన్సిలర్స్ కూడా ప్రతి విషయంలో ప్రొయాక్టివగా ప్రతిదాన్ని మా దగ్గరికి తీసుకొచ్చి ఇది ఉంది ఇది డెవలప్‌మెంట్ చేయాలి చాలా ఎంతియాసిసంతో చాలా యాక్టివ్ రోల్ గా ఉన్నారు ఇలానే ప్రతి కౌన్సిలర్ వాళ్ళ యొక్క వార్డ్ సంబంధ సమస్యలను మా యొక్క అధికారుల దగ్గర దృష్టి తీసుకొచ్చినట్లయితే ఇమిడియట్లీగా పరిష్కరించడమే అందరం రెడీగా ఉన్నాము ఇలానే కాకుండా ఇంకా ఇప్పుడు 27వ వార్డులో కూడా వర్క్ జరుగుతూ ఉంది 27 లక్షల రూపాయలతో అలానే మనకి రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర 37 లక్షల రూపాయలతో రోడ్డు కూడా రెండు వైపులు కూడా వేస్తున్నాము అలానే 18వ వార్డుకి సంబంధించి కూడా మళ్ళీ మన వర్క్ చేయడం కూడా జరుగుతుంది ఇలా ప్రతి వార్డుకి సంబంధించి అన్ని వర్కులు స్టార్ట్ అయిపోయిని అలానే మన గాంధీ పార్క్ కూడా చూసుకున్నట్లయితే గాంధీ పార్క్ కూడా నీరెస్ట్ మున్సిపల్ ఆఫీస్ 75 లక్షలతో టెండర్ పిలిచాము ఇంకా 30 లక్షలు ఏపీ గ్రీనరీ వాళ్ళు టెండర్ పిలవడానికి రెడీగా ఉన్నారు अभी मोडल पार्क संसिद्धम प्रतिदी ऐक्टिविटी मन गौरव शासन सभ्युवर मरी चेयरमैन गार अध्यक्षतन मेमंदर सेबी प्रजू गमनी को समन्वय पाटी डेवलपमेंट अनेजुकी नाइट लोप जरगे का डे बाय डे स्टेप बाय स्टेप एक्शन प्लान प्रकार मन प्लान ऑफ एक्शन वेसको अवसर उबी विषयानी प्रज गमनी एक्ना सर मेका ड्रैंस पोदूर को समस्या ड्रैंस अने सर ले నేను గమనించిన వచ్చిన దగ్గర నుంచి ప్రతి వార్డు తిరుగుతున్న రోడ్స్ ఉన్నాయి కానీ డ్రైన్స్ అనేవి సరిగ్గా లేవు ఒకే రోజు డ్రైన్స్ మనం చేయాలన్నా కూడా మనకున్న బడ్జెట్ ని బట్టి మనం వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఎక్కడైతే బాగా ఇబ్బందికరంగా వాటర్ ఎక్కడైతే రోడ్ల మీదకి వస్తుందో వాటిని ఫస్ట్ ప్రయారిటీగా ఇస్తున్నాము సెకండ్ ప్రయారిటీగా మనకి ఎక్కువ స్లమ్స్ మీద దృష్టి పెట్టాము స్లమ్ ఏరియాల్లో ప్రజలకు ఎక్కువ ఏందంటే హైజీనిక్ కండిషన్ సరిగ్గా ఉండవు కాబట్టి వాళ్ళకి సీజనల్ డిసీజ్ స్ప్రెడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి వాటి మీద మేము దృష్టి పెడుతున్నాము అంచలంచలుగా ప్రతి ఒక్క వార్డుని డెవలప్‌మెంట్ చేస్తాము కాబట్టి ఈ విషయాన్ని పొద్దుటూరు పురపాలక గమనించుకొని పురపాలక సంఘ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను పట్టణంలో 35వ వార్డు సంబంధించి 14 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు సీసీ డ్రైన్స్ ఈ రోజు బిగిన్ పెట్టబోతున్నాం మా కౌన్సిల్ వచ్చినాక అంటే ఫస్ట్ వర్క్ 34వ వార్డు 35వ వార్డుకు సంబంధించి ఈ వార్డుకు సంబంధించి ఫస్ట్ వర్క్ ఇక్కడ బిగిన్ పెడతాం ఈ 35వ వార్డుకు సంబంధించి వేరువేరుగా మిగతా వార్డులలో కూడా చాలా వార్డులలో కూడా వర్క్స్ బిగిన్ అయినాయి అన్ని చోట్ల కూడా శంకుస్థాపన చేశాం వర్క్స్ కూడా బిగిన్ పెట్టారు రోడ్స్ గాని కాలువలు గాని ఎన్ని జరుగుతా ఉన్నాయి ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకపోకుండా అన్ని సౌకర్యాలు చేయాలనేదే మా ఎమ్మెల్యే గారు మా చైర్మన్ మా అందరి దీనిపైన అందరం కలిసి ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు పోతున్నాం పొద్దుటూరు ప్రజలందరికీ ఈ రోజు ముఖ్యంగా 35వ వార్డు ఈ వీధి ప్రజలకు చాలా సంతోషం ఎందుకంటే మా కౌన్సిల్ ఏర్పడి 3 నెలలు కావస్తాంది ఈ 3 నెలల కాలంలోనే గత 6 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న ఈ రోడ్డు ఈ వీధిలో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ వీధి పెద్దలు కూడా మనకు చాలాసార్లు మనకు క్యాన్వాస్ చేసేటప్పుడే మనకు చెప్పడం జరిగింది ఫస్ట్ ఈ రోడ్డు మాకు వేపియాలా దీనివల్ల మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయని ఇది మేము బంగారడన్న గారి ద్వారా ఎమ్మెల్యే గారికి వినిపించి అన్న ఈ రోడ్డు ఇమిడియట్ గా కావాలా అని చెప్పి చైర్మన్ గారికి అందరం కలిసి చైర్మన్ గారికి చెప్పినాము చెప్తానే ఇమిడియట్ గా ఈ రోడ్డు గురించి ఎస్టిమేషన్ ప్రిపేర్ చేసి 3 నెలల కాలంలోనే దీని టెండర్ కి పిలిపించి ఈ రోజు రోడ్డు భూమి పూజ చేయడం జరుగుతాంది ఇది చాలా సంతోషం ఎందుకంటే ఇట్లే ఉంటే టౌన్ అంతా మేము ఎప్పటి నుంచి మేము చదువుకునేటప్పటి నుంచి టౌన్ డెవలప్ కావాలని అనుకుంటానేం మేము చదువుకునేటప్పటి నుంచి ఏన్న పక్క ఊర్లకో పక్క సిటీలకో పోయినప్పుడు మా బస్ స్టాండ్ ఇట్టుంటే ఇట్టుండాలా మా రోడ్లు ఇట్లుండాలా మా గాంధీ రోడ్డు కూడా ఇట్లా గ్రీనరీగా డెవలప్ అయితే బాగుంటుంది అని పక్క ఊర్లు చూసుకొని మా ఊరు ఎట్లా డెవలప్ అవుతుంది అనుకుంటున్నాం ఈరోజు ప్రతి అన్నిటికంటే ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు కంకణబద్ధుడై ప్రొత్తిడూరు డెవలప్మెంట్కు ముందుండి ప్రతి ఒక్కరిని ముందుకు నడిపిస్తూ కౌన్సిల్ని ముందుకు నడిపిస్తూ ఆయన చొరవ ప్రత్యేక చొరవ తీసుకొని అన్ని ఎక్కడెక్కడైనా అప్రూవల్స్ అన్నీ త్వరితగిన తెప్పించి గవర్నమెంట్ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది జగనన్న గవర్నమెంట్ మనకే ఉంది కాబట్టి ప్రొద్దుటూరు డెవలప్మెంట్ ఈ గవర్నమెంట్లోనే కావాలా ఈ రాచమల్లు గారి ఈ నాయకత్వంలోనే అవుతుందని మేము 100% నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాం